మెదక్ జిల్లా నర్సాపూర్ పద్మజ ఆస్పత్రి ముందు ధర్నా చేపడుతున్న బీజేపీ కాంగ్రెస్ టిడిపి నాయకులు గర్భసంచి చికిత్సకని వచ్చిన ఇటుకల ఇంద్ర నలభై రెండు సంవత్సరాలు నిన్న ఆసుపత్రిలో మృతి చెందారు వైద్యుల నిర్లక్ష్యం వలనే ఇటుకల ఇంద్ర మృతి చెందిందని కుటుంబ సభ్యుల అభియోగం మృతికి బాధ్యత పద్మజ ఆసుపత్రి సిబ్బంది పదిహేడు లక్షల నష్టపరిహారం కుటుంబ సభ్యుల సమక్షంలో ఒప్పుకున్నారు ఒప్పుకున్న నష్టపరిహారం ఇవ్వకపోవడంతో బీజేపీ కాంగ్రెస్ టిడిపి నేతలతో కలిసి ఆస్పత్రి వద్ద ధర్నాకు కూర్చున్న కుటుంబ సభ్యులు మృతురాలికి న్యాయం జరిగేంత వరకు ధర్నా విరమించబోవని తెలిపిన కుటుంబ సభ్యులు